అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి మంచి అన్న అంటే ఎవరు ఈ మంచి అన్న అనే పదం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది మంచి అన్నగా ఉంటే జగన్కి పొరపాటే జరిగిపోయింది జగన్ అతి మంచి తనమే జగన్ని ముంచేసింది అని వైసీపీ సోషల్ మీడియా ట్రెండింగ్ గా పెట్టుకుంది ఆ పదాన్ని అసలు మంచి అన్న అంటే ఎవరు జగన్కి షర్మిలాకి నడుస్తున్న వివాదాన్ని ఒకసారి పరిశీలించిన తర్వాత అంతకంటే ముందు మంచి అన్నకి నిర్వచనాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మంచి అన్న అంటే నాకు చిరంజీవి కనపడుతున్నాను చిరంజీవి ఎందుకు కనపడుతున్నారో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను పొద్దున్న లేస్తే వైసీపీ నాయకులు వైసీపీ సోషల్ మీడియా చిరంజీవి గారిని చిరంజీవి గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిడుతూ ఉంటారు కదా ఒక్కసారి ఆ కుటుంబం గురించి మనం పరిశీలన చేద్దాం చిరంజీవి గారు ఫైన్ క్రిస్త క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా సినిమా ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి మెగాస్టార్గా ఎదిగారు అంచెలంచెలుగా ఎదిగారు ఎదుగుతున్న క్రమంలో తను మాత్రమే ఎదగలేదు తనతో పాటు తనకున్న ఇద్దరు తమ్ములని సినిమా ఇండస్ట్రీలో ఎదిగేలా చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ సినిమా కెరీర్లో ఒక పీక్స్లో ఉన్నారు కానీ ఆయన సినిమా కెరీర్ చిరంజీవి గారు తమ్ముడు స్టార్ట్ చేశారు నాగబాబు ఆయన ప్రొడ్యూసర్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన ఆయన సెలవు ఆయన ఎదిగారు ఆయన టాలెంట్ మేరకు ఆయన ఎదిగారు కానీ పునాది మాత్రం చిరంజీవి గారు వేసింది వీళ్ళు మాత్రమే కాదు చెల్లెలు చెల్లెల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ కుమారులు అంటే చిరంజీవి గారికి మేనల్లు అవుతారు ఇలా బన్నీ వీళ్ళందరికీ పునాదిగా నిలబడ్డ వ్యక్తి చిరంజీవి గారు వాళ్ళకి అండగా దండగా ఉంటూ వాళ్ళ ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి చిరంజీవి చిరంజీవి గారు తనుగుతు ఎదుగుతున్న క్రమంలో తను ఎంత ఎదుగుతూ వచ్చారో తన మొత్తం కుటుంబాన్ని కుటుంబం అంటే భార్య పిల్లలు మాత్రమే కాదు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళకున్న మొత్తం కుటుంబ సభ్యులందరినీ ఎదిగేలా చేయగలిగారు వాళ్ళందరికీ ఇల్లు కట్టించారట వాళ్ళ మంచి అన్ని చూశారంట ఇది మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో ఒక ఆడియో ఫంక్షన్లోనో పెద్ద సినిమా ఈవెంట్లో ఒక ఈవెంట్లో చిరంజీవి గారు చెప్పారు నాకు హైదరాబాదులో ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఒక టైంలో నేను కొన్నాను హైదరాబాద్ నగరం ఎదిగినట్టే ఆ ల్యాండ్ వ్యాల్యూ కూడా చాలా ఎదిగింది అనేక రెట్లు దాని రేటు పెరిగింది హైదరాబాద్ నగరం పెరుగుతుంది హైదరాబాద్ నగరంలో రేట్లు పెరిగాయి భూముల వ్యాల్యూ అమాంతం పెరిగాయి ఒకప్పుడు వేలలో కొన్న భూములు కోట్లలోకి పెరిగాయి అంటే వేలలో కొన్న భూములు లక్షలు కూడా కాదు కోట్లలో పెరిగాయి కోట్లలో పెరిగిన తర్వాత చెల్లెలందరినీ ఎదిగించాడు మేనర్లను కూడా హీరో చేశాడు అయినప్పటికీ కూడా సురేఖ గారు చిరంజీవి గారి సతీమణి ఆమె సలహా ఇచ్చారు అది చిరంజీవి గారికి ఇప్పుడు ఈ లాంటి వారు ఇంత పెరిగింది కదా దీంట్లో నుంచి కూడా చెల్లెలకి ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది కదా మీ చెల్లెలకి ఆడపడుచులకి అంటే తనకి ఆడపడుచులు అవుతారు సహజంగా ఏ మహిళ కూడా అలా ఆలోచించదు తను తన భర్త తన కొడుకులు కూతుళ్ళు అంతవరకే గీర్ గీసుకొని ఆలోచించే రోజులు ఇవి కానీ ఆడబిడ్డలకు కూడా కొంత ఇస్తే బాగుంటుంది కదా అని చిరంజీవి గారికి ప్రపోజ్ చేశారు కదా మంచి సలహా ఇచ్చావు ఖచ్చితంగా చేస్తాను అన్నారంట ఏదో పనిలో పడి బిజీలో పడి చిరంజీవి గారు మర్చిపోయారట మళ్ళీ రాఖీ పండుగ వస్తుందో లేదో గుర్తు రాఖీ పండుగ రోజు ఇస్తే బాగుంటుంది ఆ రా రోజుకు ఉండే వాల్యూ అది కాబట్టి అని చెప్పి గుర్తు చేసి గిఫ్ట్డేడ్ చేసి చర్యలు ఆస్తిలో బాగా అనిపించింది చిరంజీవి గారు స్వయంగా సురేఖ గారిని పోగుడుతో చెప్పిన మాట ఇది ఇది నిజమైనా కాదా ఒకసారి పరిశీలన కూడా చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు చిరంజీవి గారు తమ్ముడు చాలా వేడుకల్లో చెప్పారు సురేఖ గారు నాకు వదని కాదు తల్లి అని చెప్పారు చిరంజీవి గారు ఈ విషయం చెప్పకముందే పవన్ కళ్యాణ్ గారు అనేక మాటలు చెప్పారు సురేఖ గారు నాకు తల్లి అని చెప్పేసి అంటే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ చూడండి వీరందరికీ పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి గారిని చూడండి ఇతను కదా మంచి అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను చిరంజీవి గారు రెండు వేల తొమ్మిది ఎన్నికల కంటే ముందు ప్రజారాజ్యం పార్టీని పెట్టారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం అనే ఆ ప్రజారాజ్యంలో ఒక యువజన విభాగానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు కానీ చిరంజీవి గారు ఆ పార్టీని నడపలేక కాంగ్రెస్ పార్టీని విడుదల చేశారు తర్వాత రాజకీయాల దూరం అయ్యారు అది పవన్ కళ్యాణ్ గారు నచ్చలే చిరంజీవి గారు ఏ పార్టీలో అయితే తన పార్టీని విడుదల చేశారో ఆ పార్టీకి వ్యతిరేకంగా తన జనసేన పార్టీని పెట్టారు అటు ఏమన్నారు అన్నకు వ్యతిరేకంగా పెట్టాడు కదా అన్న తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పెట్టాడు కదా అన్నారు కానీ రాజకీయంగా ఇద్దరు రెండు పడవల మీద ఉండి ఉండవచ్చు కాక అన్నదమ్ముల మర్ణం ఇంత కూడా చదవలేదు అన్నని ఇంత మాట కూడా అనలేదు చాలా ఇబ్బందులు పట్టుకోడాడు జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు అన్ని ఇబ్బందుల్లో కూడా అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి బంధం ఏమాత్రం ఇంత ఇబ్బంది కూడా రాలేదు అన్నకి తమ్ముడు తమ్ముడు కన్నా ఒకరికొకరు తోడ్పాటు ఇచ్చుకుంటూనే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు మొదటి ఎలక్షన్స్లో తమ్ముడికి అండగా అన్న నిలబడ్డాడు తమ్ముడికి ఎన్నికల ఖర్చుల కోసం కొంత డబ్బు కూడా ఇచ్చాడు అదే గౌరవాన్ని తమ్ముడు కూడా నిలబెట్టుకున్నాడు ఇరవై ఒకటికి ఇరవై ఒక స్థానాలు గెలిచిన తర్వాత మోడీ గారితో తుపానని పిలిపించుకున్న తర్వాత ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంటు దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావటానికి పవన్ కళ్యాణ్ కారణమైన తర్వాత కూడా అన్నకాడ తమ్మున్నే తండ్రి కాడ కొడుకునే అని వచ్చి చిరంజీవి గారికి సురేఖ గారికి పాదాభివందనం చేశాడు ఆ వీడియోలో కూడా మీరు అందరూ చూశారు అది బంధం అంటే అది అన్నదమ్ములతో సంబంధం అంటే నాగబాబు ఒక టైంలో సినిమాల్లో బాగా లాస్ వచ్చిందంట ఆత్మహత్య చేసుకోవాలనేంత పరిస్థితి వచ్చిందంట ఆ పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ నాగబాబుకి అండగా నిలబడింది చిరంజీవి పవన్ కళ్యాణ్ స్వయంగా నాగబాబు అనేక ఇంటర్వ్యూలో మాట చెప్పాడు నా అన్న నా తమ్ముడు లేకపోతే నా పరిస్థితి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అని చెప్పి చెప్పాడు ఇంకొక దాన్ని కూడా చెప్తాను మొన్నటి ఎన్నికల్లో నాగబాబు పోటీ చేద్దాం అనుకున్నాడు ఒక నిజవర్గాన్ని ఎంచుకున్నాడు పని కూడా చేసుకున్నాడు ఆ నిజవర్గాన్ని పోటీ చేయడానికి అంత సిద్ధం చేసుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్ ఆ సీటు మనం పోటీ చేయలేకపోతున్నాం పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు తప్పుకొని ఒక మాట చెప్పాడు ఒకే ఒక మాట చెప్పాడు మారు మాట్లాడలేదు నాగబాబు మారు మాట్లాడలేదు పక్క తప్పుకున్నాడు ఎప్పుడన్నా మెగా బ్రదర్స్ ఒకరిని ఒక మాట అనుకోంగా చూసాం మనం పవన్ కళ్యాణ్ చిరంజీవి కానీ చిరంజీవిని పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు పవన్ కళ్యాణ్ చిరంజీవిని కానీ బయట చిన్న మాట అనుకోకొని చూసామా చిన్న ఆస్తిత కాదని చూసామా అది బంధం అంటే ఆడబిడ్డలకు వాళ్ళు ఇచ్చే గౌరవాలు కూడా గర్వంగా వాళ్ళు చెల్లెల ముందు చిరంజీవి గారు చెప్పుకోగలిగారు అంటే అది కదా బంధం అంటే ఆడబిడ్డకి ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని తన నుంచి వారసత్వంగా ఉంచిన ఆస్తిలో ఆడబిడ్డ కూడా బాగుంటుందని తెలిసి కూడా కాదు పో అంటే బయటికి నెట్టేస్తే ఇలా చర్మిన రోడ్డు మీద తిరగబడతా ఉంది తల్లి మీద కన్న తల్లి మీద ఎన్సీఎల్టీలో ఫిర్యాదు చేశాడంటే దాన్ని జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యం మరి మంచి అన్న జగన్మోహన్ రెడ్డి మంచి అన్న చిరంజీవి మంచి అన్న పదానికి నిర్వచనం ఎవరు చలిని బయటికి నెట్టేసి బాబాయి చనిపోతే బాబాయి కూతురు నా చంపేసిన చంపేసినోడికి ఎంపీ టికెట్ ఇవ్వొద్దన్న నా తండ్రిని చంపేసిన వాడు జైల్లో చెన్న నాకు అండగా నిలబడన్నా అని అడితే కాదు పో చీ పో అని నెట్టేసినటువంటి వ్యక్తిని మంచి అన్న అంటారా మంచి అన్న అంటే ఎవరు కష్టాల్లో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు ఉన్నా అని చెప్పగలిగిన మంచి అన్న పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో చాలా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది అయినా తమ్ముడిని డిజైన్ చేసుకోలేదన్న ఈ ఎన్నికల్లో అండగా నిలబడ్డాడు ఎన్నికల ఖర్చు కోసం డబ్బులు చేతిలో పెట్టాడు భుజాలు తట్టి ఏం కాదు పోరా నువ్వే రాజు పో అన్నాడు ఇవాళ రాజుగా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు ఇవాళ రాష్ట్రంలో దేశంలో గెలుపులో పవన్ కళ్యాణే ఉన్నాడు అని చెప్పేసి అటు మోడీ ఇటు చంద్రబాబు డంకా బజాయించి చెప్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి పరిస్థితి ఏంటి అన్నది అయినా పవన్ కళ్యాణ్లో అన్న పట్ట నేను ఇంకా పెరిగాను అన్న కంటే పెద్ద భావన ఎప్పుడూ లేదు ఇక నేను రాజకీయాల్లో సూపరు తూపరు నేను డిప్యూటీ సీఎం కాగలిగాను అని లేదు అన్నకార తమ్ముణ్ణి అన్న పాదాల కాడే నా తల ఉంటుంది అని పవన్ కళ్యాణ్ తన పాదాభి వందన ఉందరా చెప్పకనే చెప్పాడు తనతో పాటు తను పెళ్లి చేసుకున్నటువంటి ఈ సాంప్రదాయాలు తిరిగినటువంటి రష్యన్ అమ్మాయిని కూడా పాదాభి వందనని చేపించాడు సంబంధాలు కుటుంబాలు అంటే అలా ఉండాలి బంధాలు అంటే అలా ఉండాలి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి నేర్చుకోండి సార్